నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాల గ్రౌండ్లో భూమ శోభ నాగిరెడ్డి ట్రస్ట్ తరపున క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించిన మాజీ మంత్రి పరిలు తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమ అఖిలప్రియ యువతను స్పోర్ట్స్ పరంగా ప్రోత్సహిస్తూ ఎవరైనా టాలెంట్ ఉండి స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నవారికి భూమ శోభ నాగిరెడ్డి ట్రస్ట్ తరపున ఎంకరేజ్ చేసి వారిని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామని మాజీ మంత్రి భూమ అఖిలప్రియ అన్నారు ఎక్కువ సమయం తీసుకోను ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మీ అందరి ఎండల్లో కూర్చోబెట్టడం కూడా నాకు ఇష్టం లేదు మొదట మీ అందరి ఇక్కడికి రావడం అనేది మీ అందరికి నేను కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఎందుకంటున్నానంటే యువతని ఒక మంచి దారిలో తీసుకెళ్ళాలి యువత ఎక్కువ స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనకి చదువు ఎంత ఇంపార్టెంట్ ఆటలు కూడా అంతే ముఖ్యమని చెప్పి మేము కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ రావడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడో మొదలు పెడదామని అనుకున్నాం కానీ కరోనా 3 సంవత్సరాలు డిలే అవ్వడం తోటి కూడా ఈ రోజు మరి స్టార్ట్ చేయడం జరుగుతుంది మీరందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు ఈ రోజు శోభ నాగిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా కూడా ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని చెప్పి కూడా మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ రోజు కుదిరింది ఈ రోజు ఈ కార్యక్రమాలు క్రికెట్ ఒకటి కబడ్డీ ఒకటి తర్వాత బ్యాడ్మింటన్ కూడా మొదలు పెట్టినాం స్పోర్ట్స్ ఇది కేవలం జిల్లా వ్యాప్తం మాత్రమే మనం చేయడం జరిగింది వచ్చే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేసి ఇంకా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి యువతని ఈ స్పోర్ట్స్ ని తప్పకుండా ఎంకరేజ్ చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఎవరైతే నిజమంటే టాలెంట్ ఉంది ఎవరికైనా టాలెంట్ ఉంది ఇంకా ఈ స్పోర్ట్స్ లో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మా ట్రస్ట్ తరపు నుంచి శోభ నాగిరెడ్డి గారి ట్రస్ట్ తరపు నుంచి వాళ్ళకి స్పెసిఫిక్ గా మేము ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందుకు వెళ్లేలాగా కూడా మనకి ఎటువంటి అవసరం ఉన్నా కూడా ట్రస్ట్ తరపు నుంచి మేము చేస్తామని చెప్పి కూడా అది కేవలం ఆలగడ్డ నంద్యాలే కాదు ఈ రాష్ట్రంలో ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడ పిల్లలు చదువుకోవాలన్నా లేకపోతే ఏమన్నా మీకు ఈ స్పోర్ట్స్ లో ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా ట్రస్ట్ తరపు నుంచి మేము చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ అన్ని ఇప్పుడు ఈ దాదాపుగా మనకి క్రికెట్ కే 45 టీంలు రావడం జరిగింది ఇప్పుడు ఆడే టీమ్స్ దాదాపుగా 2 ఉన్నాయా 4 ఉన్నాయి 4 టీమ్స్ ఇప్పుడు ఈ రోజు ఆడుతున్నారు అన్ని టీమ్స్ కి అందరికి కూడా నేను ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ ఓడినా గెలిచినా పార్టిసిపేషన్ అనేది మనం పార్టిసిపేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజు ఇక్కడికి మీరు వచ్చి ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయాలని అనుకున్న వాళ్ళందరూ కూడా విన్నర్స్ అని చెప్పి కూడా నా దృష్టిలో అని చెప్పి కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ మరొకసారి స్టూడెంట్స్ ఎవరైతే యూత్ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.